కళలు అంటే కళలకు వరంగల్లు, కళలకు పుట్టిల్లు, అటువంటిది ఈ ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన కళాకారులు ఉన్నారు. మీరు ఇట్లా అద్భుతమైన టీచర్లు, మరి అద్భుతమైన మనకు ఆర్జేడి గారు ఇంత మంచి గొప్ప అవకాశాలు ఇచ్చారు. మరి వల్లపట్ల గారు మన మీద ప్రేమతోని ఇది రోజులు మీకు ఈ దేశభక్తి గీతాల మీద మీకు ప్రేరణాత్మకంగా మరి చక్కటి శిక్షణ ఇచ్చిందంటే మీరు మీ తరఫున నేను గర్వపడతా ఉన్నాను. తప్పకుండా మీరు భవిష్యత్తు లోపల మంచి కళాకారులు అవుతారు, మంచి క్రమశిక్షణ నేర్చుకుంటారు, మంచి ప్రేరణ పొందుతారు. దేశభక్తి గీతాలంటే మనకు జాతీయ నాయకులు గుర్తొస్తారు, శాస్త్రవేత్తలు గుర్తొస్తారు. మరి ఈ దేశము అంటే భవిష్యత్తులో ఈ దేశం మీదే. ఈ ప్రభుత్వ పాఠశాల పిల్లలే అద్భుతంగా వాళ్ళు అన్ని రంగాలలో రాణిస్తూ ఉంటారు. కేవలం పరీక్షలు కాదు, కేవలం హోంవర్క్లు ఇలాంటివి కాకుండా ఆటలు పాటలు, మరి ప్రతి చోట మీ యొక్క ప్రతిభ కేవలం ప్రభుత్వ పాఠశాల పిల్లలే అన్ని రంగాలలో రాణిస్తాననేది మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళే భవిష్యత్తులో ఈ దేశానికి పునాదులు అవుతారు, మంచి శాస్త్రవేత్తలు అవుతారు, మంచి ఆదర్శాలు పాటిస్తారు. వాళ్ళకి మంచి భాష రావాలి, భాషతో మనకు ప్రేరణ వస్తుంది. మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే మీలాంటి వాళ్ళు, ఇట్లాంటి పెద్దల కళాకారులు, అట్లాంటి మంచి శిక్షణ ఇచ్చినటువంటి వాళ్ళు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరినీ కదిలించారు. వాళ్ళు ఆటపాటలతో మనకు తెలంగాణ స్వాతంత్రం వచ్చింది. సో ఆటపాటలకు ఉన్నటువంటి విలువ అది, మీరు ఖచ్చితంగా దాన్ని మీరు ఒక మంచి అవకాశంలాగా భావించండి. ప్రతి సందర్భం లోపల కూడా మీరు పోటీ పడి ఒకరి ఇంకా మీరు ఉన్నతంగా మీరు ముందరికి రావాలని కోరుకుంటా ఉన్నాను. మీకు నేను ఒక 5-6 పాఠశాలల్లో నేను మీకు లాంగ్వేజ్ డెవలప్మెంట్కు మేము మెటీరియల్ ఇస్తున్నాను, మంచి మెటీరియల్ ఇస్తున్నాను, మీకు కూడా తెచ్చిస్తాను. లాస్ట్ టైం నాకు మేడం స్వదేశీ ఫౌండేషన్ వాళ్ళతో పాటు వచ్చాను, నేను ఇప్పుడు కూడా తీసుకొచ్చాను, కొన్ని బుక్స్ ఇస్తాను నేను ఇప్పుడు. దాంట్లో మంచి కళాకారులు ఉన్నాయి, మంచి శాస్త్రవేత్తలు ఉన్నాయి, క్రీడాకారులు ఉన్నాయి, మంచి మన యొక్క సంప్రదాయాల గురించి ఉన్నాయి బుక్స్. నేను ఈరోజు మీకు ఆ అభిమానంతో నాకు ఇవ్వాలని అనిపిస్తుంది, అవకాశం వచ్చింది. తర్వాత అవి కూడా ఇస్తాను. భవిష్యత్తులో మీకు మాకు అవకాశం ఇవ్వండి. మీ అనుభవాలు, మీరు పిల్లలలో అద్భుతమైన శక్తి ఉంది. వాళ్ళను మనము మంచిగా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒకరికి లెక్కలు వచ్చు, ఒకరి పాటలు వచ్చు, ఒకరికి పాట వచ్చు, ఒకరికి ఆటలు వచ్చు. ప్రతి ఒక్కరు కూడా తెలివైన వాళ్ళు, అందరికంటే ధైర్యవస్తులు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. మేము ఎన్ని స్కూల్లో తిరుగుతాను, ధైర్యం ఎవరికున్నదా అంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకే ఉంది. క్రియేటివిటీ కూడా వాళ్ళకే ఉంది, సహాయం చేసే గుణం కూడా వాళ్ళకే ఉంది, ప్రేమతత్వం కూడా వాళ్ళకే ఉంది, వేరే వాళ్ళకి లేదు. మిషన్ లాగా మిషన్ మెకానికల్గా వెళ్ళటం, మెకానికల్గా చేయటం కాదు. ఇవాళ సమాజం లోపల అంతర్భాగం అవుతుందంటే మీలాంటి వాళ్ళే మంచి ప్రేరణ, రేపు మీరే మంచి ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తారు అన్నింటిలో మేము చూస్తూ ఉన్నాము. మా వంతుగా మేము అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీకు నేను ఒక 4 పాఠశాలలు అడాప్ట్ చేస్తున్నాను. లెక్కలకి, భాషకి, లాంగ్వేజ్కి, డ్రాయింగ్కి, ఈ 3కి నేను మెటీరియల్ సప్లై చేస్తా ఉన్నాను, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాను. మీరు సద్వినియోగం చేసుకోండి. మ్యాథ్స్ ఎట్లా అంటే మీకు కష్టమైన సబ్జెక్ట్ ఏంటి మీకు? మ్యాథమెటిక్స్. ఇంకొకటి నెక్స్ట్ కష్టమైంది ఫిజిక్స్. నేను చెప్పనా, మ్యాథ్స్ 1-3 నేర్చుకుంటే మీకు మ్యాథ్స్ నెంబర్ 1 అయింది. ఫిజిక్స్ నేర్చుకోవాలి, బయాలజీ. మ్యాథ్స్ ఏ టాపిక్ ఇది మీకు? ఈజీ టాపిక్ ఏంటి అంటే జామెట్రీ ఉంటుంది, ఆల్జీబ్రా ఉంటుంది, ట్రిగ్నామెట్రీ ఉంటుంది, క్యాల్కులస్ ఉంటుంది, లైక్ కన్సిడరేషన్ ఈజీ ఉంటుంది. ఏంటి మీకు సింపుల్ టెక్నిక్ చెప్తాను నేను. మీరు జామెట్రీకి మీకు ఒక 4-5 నేను నోట్స్ ఇస్తాను, జామెట్రీ ఫాలో అయితే మీకు ఫిజిక్స్ ఈజీ అవుతుంది. మీకు జామెట్రీ ఒక 10 పేజీల నోట్స్ ఇస్తాను, అంటే ఏమి ఇవ్వను, జస్ట్ 10 పేజెస్ నోట్స్ ఇస్తాను ఫ్రీగా. మీరు యూ గో త్రూ ఇట్, రెగ్యులర్గా దాన్ని అభ్యాసం చేయండి. యాక్చువల్గా సభ ఈ కార్యక్రమం నేను చెప్పేది వేరే విషయంలో పోతుంది, కానీ స్టిల్ నాకు ఒక ఎమోషన్ ఉంది కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. మీకు ఆ లాంగ్వేజ్ కూడా మంచి బుక్స్ ఇస్తారు. లాంగ్వేజ్ కూడా మీకు కష్టం, ఎందుకంటే మీ ఫస్ట్ జనరేషన్ మీరు ఇంగ్లీష్లోకి వచ్చారు. మీ ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్, దే ఆర్ నాట్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్. యూఆర్ ఓన్లీ